78 అనగనగా ఒక రాజు. ఆ రాజుకి ఇద్దరు రాణీలు. ఇద్దరు రాణీలకి సరసమంగా బంగారం పంచారు. ఒకరోజు పెద్ద రాణికి పంచారు. ఆ తర్వాత చిన్న రాణికి పంచారు. ఇలా కాదు, నాకు మొత్తం అలాగే కావాలని పెద్ద రాణి ఆశించింది. అంతే, చిన్న రాణి దగ్గర ఉన్న బంగారం అంతా పెద్ద రాణి తీసేసుకుంది. ఆ తర్వాత రాజుకి ఇద్దరు దగ్గర ఉన్న బంగారాన్ని చూపించండి అని అడిగారు. అప్పుడు పెద్ద రాణి బంగారం అంతా తెచ్చింది. చిన్న రాణి, నాకు బంగారం లేదు రాజుగారు అన్నారు. అంతే, చిన్నగారిని బయటికి వెళ్ళేశారు. ఆ తర్వాత పెద్దరాణి అంతా ఆ కోటలో నిర్మించేది. అప్పుడు చిన్నరాణి మొక్కకి నీళ్ళేయమంది. మొక్కకి నీళ్ళేయమంటే నేను వేస్తాను, ఆగు నీకు నీళ్ళు తెచ్చి నేను వేస్తాను అని వేసింది. ఆ తర్వాత గేదికేమో ఆ గడ్డేయమ్మ నాకు కొంచెం అని అన్నారు. అప్పుడు కాస్త గడ్డేసింది. ఆ తర్వాత ఒక కబ్బు ఉండేది అక్కడ. ఆ కబ్బకేమో కథ మంచినీళ్ళు నాకు ఇయ్యమ్మ, నేను నల్లైపోతున్నాను అని అంటే కథ మంచినీళ్ళు తెచ్చి ఆమెకిచ్చింది. అప్పుడు నీకేం కావాలి అని అన్నది. నాకేమీ వద్దు, నాకు కథ నివాసం ఉండడానికి కథ చోటు ఇవ్వండి అని అన్నాడు. ఆ తర్వాత నీకు కొత్త చీర కావాలా, పాత చీర కావాలా అన్నాడు. నాకు పాత చీర చాలు, ఉన్నది కట్టుకుంటా అని అన్నది. పల్లెట్లో కొత్త చీర తీసుకో అని ఇచ్చింది. పాత నగలు కావాలా, కొత్త నగలు కావాలా అన్నాడు. నాకు పాత నగలు కావాలి అన్నాడు. అప్పుడు అవేమో కొత్త నగలు ఇచ్చింది. అలా బోండి అడిగింది. అప్పుడు ఏమన్నది రాణి, చిన్న రాణి అన్నీ నాకు పాతయే కావాలి అన్నాడు. అప్పుడు అవేమో అంతమంది కొత్త ఇచ్చింది. ఇవన్నీ తీసుకెళ్ళి రాజుగారికి ఇచ్చింది. రాజుగారికి ఇస్తేనేమో చిన్న రాణి ఉంచుకుని పెద్ద రాణి వెళ్ళి వెళ్ళేస్తారు. మొక్క ఏమో నీళ్ళేమంది వేయలేదు, గేదేమో గడ్డేమంది వేయలేదు, అవేమో మంచి నీళ్ళేమంది ఇవ్వలేదు. ఇంకా నీకు కొత్తవి కావాలా, పాతవి కావాలని అడిగింది. అన్నీ కొత్తవినే అడిగింది. ఇంకా అన్నీ పాత ఇచ్చారు. కానీ అవేమో అన్ని పాతవి ఇచ్చింది, తను అడిగిన కొత్త మాత్రం ఇవ్వలేదు. ఆ తర్వాత రాజుగారు ఆ పాతవన్నీ తీసుకెళ్ళి రాజుగారికి ఇస్తేనేమో తీసుకోలేదు. నువ్వన్నీ ఇంక ఇలాగే నువ్వన్నీ నవ్వు, ఇంకా నాకు తెలిసింది నువ్వు ఇంకేమీ చెప్పుకు అంటూ తను ఇంకా బయట నుంచేసి చిన్నరాణినేమో పెద్ద కోటలో ఉంచాడు. అయిపోయింది కథ. దీంట్లో నీట్ ఏంటంటే స్వార్థం చూపించకూడదు, ఉన్నదాంతోనే సంస్కృతి పడాలి.